మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై సన్నవరి ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మద్దతు ధర ప్రకటించాలని రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం సన్నవరికి మద్దతు ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేము నాలుగు సన్నవారు సన్నవారు నాలుగు వస్తాయి రెండు టాక్టర్లు వడ్లే అన్న మళ్ళీ లాగొడింది సన్నవారులు ఏమన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏమో సన్నయ్య పెట్టమనలేదు దుడ్డు పెట్టమన్నారు కదా అవే దుడ్డు పెట్టుకుంటే ఇప్పుడు 500 లాభపడుతుంది కదా సన్నవారు పెట్టమన్నాడు కనీసం మద్దతు ధర అన్న ప్రకటించాడు కదా మద్దతు ధర అవసరం లేదు మద్దతు ధర సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ కనీసం బోనస్ అన్న పెట్టమన్నారు బోనస్ అన్న ఇవ్వాలి కదా 200 400 బోనస్ ఒకటి అయిపోతుంది కదా మొత్తం లాస్ సార్ రైతులు మొత్తం లాస్ కేసీఆర్ దయచేసి మమ్మల్ని ఆదుకోవాలి రైతులు మాత్రం రాస్తారొప్పు చేయడం జరిగింది గౌతమ్ మన కలవకుండ్ల చంద్రశేఖర్ రావు గారు అందరికి రైతులందరికీ ప్రత్యేకంగా ఏం చెప్పిండే ఇక్కడ ఏది రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో సన్నవర్లు ఇవి పత్తి పెట్టుంటే ఇవి తప్ప వేరే పెడితే నేను కొనా ఈ సన్నవర్లు పెడితే కొంటా అని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరికీ విన్నపం చేసిండు ఈ రోజు అందరం కలిసి సన్నవర్లు పెట్టి ఎండ పోసి అవి కొనే నాదుడు లేక బీభత్సమైన పరిస్థితుల్లో మేము ఎదుర్కొంటున్నాం ఇప్పటికీ కూడా రైతులు కొనమని చెప్పేసి 7 ఏళ్ళ కుప్పలు కుప్పలు రోడ్ల పడుతూ ఉన్నా కానీ కొనేందుకు ముందుకు అసలు ఇటువంటి సీఎం గారు ఎందుకు చెప్పడం జరిగింది ప్రజలకు హరీష్ రావు గారు చెప్పిండు ప్రతి ఇసోడు తీసుకొని చదవగానే వాళ్ళు ఎందుకు ప్రభుత్వాన్ని ముందుగా ప్రజలను ఈ సన్నవాళ్ళు పెట్టమని చెప్పి చెప్పారు ఇదే ఫస్ట్ చెప్పకపోయినట్టు అందరు దొడ్డవాళ్ళు అదే దొడ్డవాళ్ళు వండించుకొని యథావిధిగా అమ్ముకునే వాళ్ళు కదా ఇలా ప్రజలను పిచ్చున్నట్టు కదా వీళ్ళు చేసి నీ సొంత ఫామ్ హౌస్ లో గజ్వేల్ లో పెట్టుకుంటే నువ్వు 50 ఎకరాలు దొడ్డవాళ్ళు పెట్టుకుని అమ్ముకుంటావు ఈ సన్నవాళ్ళు కొనమంటేనేమో కొంటలేవు నువ్వు పెంచుతావా గంట సేపట్లో వాళ్ళ ధర పెంచు లేకపోతే